yes, yes, public calls ready unnai. Gazibagh nunchi Bharati garu, good morning andi. Hello. Good morning madam, akkada unna vaallu andarkinu. చెప్పండి. హలో చెప్పండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విశ్లేషకుగా వచ్చిన న్యాయవాదికి పాదాలకి నమస్కారాలండి. ఆయన పాదాలకి నమస్కారాలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి విజ్ఞులు పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారంటే నా హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ మేడం. నెక్స్ట్ నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి మీరు. చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం మీరు అన్నారు చూడండి మేడం, మీరు అన్నారు నేను ఇంగ్లీష్ ఇది చేస్తే తెలుగు ఆప్షన్ తీసుకున్నానని. అలాగే మీరు చాలా తెలివైన వ్యక్తి అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే పివి నరసింహారావు గారు కూడా 16 లాంగ్వేజెస్ వచ్చేది అంతకన్నా అనుకుంటా. నా లాంటిదే జీవితాంతం కష్టపడితే నా ఉన్న తెలివితేటలు నేను రెండు నేర్చుకోగలనో లేదో కూడా నాకు తెలియదు మేడం. అంటే ఒక తెలివితేటల మీద ఆధారపడి ఉంటది మేడం. ఒక జీఆర్యూ టోటల్ మీరు అన్నారు చూడండి, ఎంఎస్సీ చేయడానికి వీళ్ళందరూ వెళ్తున్నారంటే ఎంతో మంది అంతకన్నా తెలివైన మేధావులు మన ఇండియాలోని పైకి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోతున్నారు మేడం. అది ఒకరు గ్రహించాలి మేడం. కేవలం తెలుగు మీడియం అనేది కోర్టు వాళ్ళ జగన్ ఎవరు మేడం, అస్తమాను జగన్ 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 వదిలేయండి. అక్కడ ఇవాళ మళ్ళీ పేదోడు మళ్ళీ ఓడిపోయాడు మేడం. ఒక పేదోడు అనేవాడు ఓడిపోయి అది కన్నీటి ఉసురు మాత్రం అందరికీ తగులుతుందండి. ఎందుకంటే నా ఇంట్లో పని మనిషి చాకలోడు, నా వాచ్మెన్ పిల్లలు నేను ఇచ్చే 1800 జీతంతో అలా ఎంతమంది ఇస్తున్నారో నాకు తెలియదు. వాళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియం అండి. ప్రతిసారి నేను అప్పిస్తున్నాను వాళ్ళకి 10,000 15,000, నాకు 6 నెలలకు తీరుస్తున్నారండి. నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూశాను మేడం. ఇది నిజంగా మీరు అన్నారు మేడం, మన ఉపరాష్ట్రపతి గారు అంటే నేను ఆయన్ని పాయింట్అవుట్ చేయట్లేదు, చెప్తున్నాను అర్థం అవ్వడానికి. ఎందుకంటే ఆయన సాటి మన ఆంధ్ర పౌరుడిగా ఏంటంటే మరి ఆయన తెలుగు మీద అంత ప్రేమ అంత బాగా ఆయన మాట్లాడుతూ ఇలా ఉండిపోతాం మనం అందరం. కేసీఆర్ గారు మాట్లాడినా చాలా హ్యాట్స్ ఆఫ్ మేడం లాంగ్వేజ్. సో అలాంటి టైంలో ఆయన కూడా ఇంగ్లీష్ మీడియమే పెట్టారు మేడం. ఆయన ఎందుకు తెలుగు మీడియం పెట్టలేదు ప్రైవేట్ స్కూల్? ఇప్పుడు ఆయన అంత ఉన్నాయన నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ అందరూ మీరు తెలుగు మీడియం అంటున్నారు. తెలుగుని స్పెషలైజేషన్ సబ్జెక్ట్ తీసుకుని తెలుగులో మీలాగా కొన్ని యాంకర్ అవ్వచ్చు, లేదంటే భాషా ప్రావీణ్యులు కవులు అలాగ అవ్వచ్చు మేడం. తర్వాత ఆప్షన్ ఉంది. ఏంటంటే మనిషి చిన్న స్థాయి నుంచి పేదోడిని అణిచి అణిచి ఇప్పుడు ఏంటంటే ఆ స్కూళ్ళు అన్ని ప్రైవేట్ స్కూల్ పెట్టిన వాళ్ళకి ఒకటి చెప్పండి మేడం, అయితే మనం గవర్నమెంట్ కి సపోర్ట్ చేద్దాం. మీరన్నాం అదే మీరంటే నేను మిగతా ప్రతిపక్షం వాళ్ళు కోర్టు అన్నట్టు మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం జగన్ ప్రభుత్వాన్ని పెట్టమందామండి. అదే రేషియోలో ఇప్పుడున్న ప్రతి చైతన్య నారాయణ అట్లీస్ట్ అన్ని స్కూళ్ళు కూడా ఈక్వల్ టు తెలుగు మీడియం పెట్టమనండి మేడం. అప్పుడు ఏం జరుగుతుందో మీరు నేను మన అందరం చూద్దాం మేడం. పేదలు కొట్ట కొట్టాన్ని పైకి రానియకుండా ఆయన్ని అణిచేసి వాళ్ళ యొక్క ఉసురు మాత్రం తగులుతుంది మేడం. వాళ్ళు పైకి రాకపోతే ఇప్పుడు మనకి పనోళ్ళు ఉండరు, మనకి ఎవరు ఉండరు. ఏం మేడం ఇదే అడగాల్సింది? ఇప్పుడు రారా మేడం కమ్యూనిస్ట్ లీడర్స్ మిగతా వాళ్ళు అందరూ ఇప్పుడు రారా మేడం? పేద ప్రజలు అభివృద్ధిలోకి రావద్దా? ఎస్సీ ఎస్టీలో మేధావులు ఉన్నారు మేడం. ఇవాళ అంబేద్కర్ ఎవరు మేడం? ఒక ఎస్సీ వ్యక్తి. ఇవాళ రాజ్యాంగాన్ని ఆయన రాశారు మేడం. ఆయన రాజ్యాంగాన్ని చదిపి పాల ద్వారా హక్కు అధికారం ఎవరు చేయలేకపోతారు, ఎందుకంటే ఆయనంత మేధావి ఎవరు లేరు మేడం. అలాగే వాళ్ళ క్యాస్ట్ తో కూడా చాలా మంది ఉన్నారు మేడం. మేము చదువుకున్న కాలంలో నాకు ఎకనామిక్స్ గోల్డ్ మెడల్ మేడం ఎస్సీ ఆవిడ మేడం. ఆవిడ ఎంత మేధావో మేడం. అలాగా కొంతమంది పైకి రానియకుండా అణగారి దొక్కేస్తున్నారు మేడం. విదేశాలకు ఎందుకు మేడం? అలాంటప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరి పిల్లలు ఎంఎస్సీలు చేసి అమెరికాలకి ఫారెన్లకు ఎందుకు మేడం వెళ్ళడం? ఇండియాలో జాబ్ చేయొచ్చు కదా మేడం. ఆయన ఎంతసేపు మేడం, ఒక్క నిమిషం మేడం, ఎంతసేపు కోర్టు అంటే నిజంగా హైకోర్టు న్యాయమూర్తి గారు నాకు ఎదుర్కొంటే కనిపిస్తే దండం పెట్టాలని ఉంది మేడం. ఎంతసేపు ఇప్పుడు జగన్ ఎందుకు మేడం? జగన్ ఏ మనిషి కాదు, ఆయన ఏదో చేస్తున్నాడు మేడం. చేసిన వాళ్ళు చెడగొడుతున్నారు మేడం. కోర్టులు వ్యవస్థలు మారిపోతున్నాయి, ఒకళ్ళ హ్యాండ్ ఓవర్ లో పనిచేస్తున్నాయి అని అంటుంటే ఇది నిజమేనేమో అని మా లాంటి సామాన్య పౌరులకి బాధ అనిపిస్తుంది మేడం. ఈ రోజు నా ముగ్గురు వాచ్మెన్ వాళ్ళందరూ బాధపడుతున్నారు మేడం. వాళ్ళ ఏడుపు నాకు ఏడుపు వస్తుంది మేడం, నిజంగా చెప్తున్నాను. రైట్ భారతి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలీ అహ్మద్ గారు గుంటూరు నుంచి నమస్తే అండి. నమస్కారం మేడం గారు. చెప్పండి సార్. మేడం గారు, ఇప్పుడు పిల్లలకి విద్యా హక్కు చట్టం ఉంటది కదా? అవును. అలాంటప్పుడు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు పిల్లలకి పంపిస్తే ఒక చట్టం తెచ్చారు, పనికి పంపించమాకండి స్కూల్ పంపించండి అని. అంటే అది అంటే వాళ్ళ హక్కు ఏంది? పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పని పంపిస్తారు, స్కూల్ పంపారు, కానీ హక్కు ప్రకారం మనం స్కూల్ పంపిస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు వాళ్ళ ఇష్ట ప్రకారం పంపిస్తున్నారు, వాళ్ళ హక్కు ఉంటది అంటున్నారు కదా. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయి మన మన ఆంధ్రాలో, మన ఇండియా దేశంలో అన్ని ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. అదే మన కూడా తెలుగు మీడియం పెట్టాలి కదా. రైట్, తెలుగు మీడియం అందరూ కూడా తెలుగు మీడియం పెట్టాలి కదా మేడం. మామూలు ఇంగ్లీష్ ఇప్పుడు మనం లా చదువుతున్నాము, కోర్టు తీర్పులు ఇస్తున్నారు, గ్రాంట్లు ఇస్తున్నారు, ఇంగ్లీష్ ఉంది కదా మేడం. ఒకటి తెలియదాకా తెలుగు మీడియం, తెలుగు భాష ఏడకెళ్ళదండి. తెలుగు మనం మాట్లాడుకునే భాష తెలుగు అండి. మనం మాట్లాడుకునే భాష తెలుగు. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ అంటే డెవలప్ దాదాపు టెన్త్ దాకా తెలుగు మీడియం అండి. ఇంటర్ కూడా డిగ్రీ దాకా తెలుగు మీడియం, వేరే దాకా వెళ్తే ఇంగ్లీష్ అడుగుతున్నారు. మనకేం ఇంగ్లీష్ ఒక ముక్క రాదు. అది కాదండి, ఒక మంచి పని ప్రభుత్వం చేస్తుంటే దానికి మనం సంబంధించాలండి. అలాంటప్పుడు ఇప్పుడు ఒకటి కొంత కేసులు వేసారు, దీని గురించి కేసు వేసిన వాళ్ళ సంగతి పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి? ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అహ్మద్ గారు. కేసులు వేసిన వాళ్ళ కుర్రోళ్ళు ఎందుకు చదువుతున్నారు? తెలుగు భాష పండితులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్ చదువుతున్నారు? వాళ్ళ మనవాళ్ళు ఏ స్కూల్ చదువుతున్నారు? ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఎక్కడ చదివారు? అమెరికాలో చదివాడు.
ఇప్పుడు మనోడు ఎక్కడ చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నాడు. Yes. కానీ ఇప్పుడు మన దానికి ఒకటండి, ఈ చట్టం వల్ల ఏమైందంటే ఉన్న వాళ్లే చదువుకుంటారండి, లేని వాళ్ళకి విద్య అనేది దూరం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పదం తెచ్చారండి, లేని వాళ్ళకి ఇంగ్లీష్ దూరం అవుతుంది అని మీరు అంటున్నారు. అవునండి, ఎందుకంటే మీద వాళ్ళు ఇప్పుడు మనం హై స్కూల్ నేను వెళ్ళి నా పిల్ల ఉందండి, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పెట్టి నేను చదివించలేను ఇంగ్లీష్ మీడియం, కానీ ఇంగ్లీష్ చదివిస్తే ఉద్యోగం నాకు ఉన్నది. అలాంటప్పుడు మంచి అవకాశం నాకు దొరికింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, మీ అభిప్రాయం వ్యక్తం.